నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా ఈమని గ్రామంలో 40 రోజుల మండలధ్యానం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మహాకరుణ శాకాహార ర్యాలీలో శాకాహార నినాదాలతో వీధుల్లో శాకాహార ప్రచారం నిర్వహించారు. అనంతరం సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ధ్యానులు పాల్గొని జ్ఞాన సందేశాలను విన్నారు. విజయవాడ మానస సరోవరంలో నవంబర్ 4వ తేదీ జరిగే హ్యాపీ సండే ప్రోగ్రాం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందులో భాగంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ గంపా నాగేశ్వరరావు గారి క్లాస్ 2:30 నుంచి 4:30 వరకు జరగనుంది. అలాగే బెంగళూరు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ దేముడు గారి క్లాస్ 10:00 నుంచి 1:00 వరకు ఉంటుందని నిర్వాహకులు రామిరెడ్డి తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హిమాలయ తత్వదర్శి ధ్యానరత్న నందప్రసాద్ గారిచే ధ్యాన వెంకటేశ్వర స్వామి వైభవం ఉచిత ధ్యాన శిక్షణ తరగతి ఘనంగా జరిగింది. అనంతరం ధ్యానరత్న నందగారు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొవ్వూరులో గల టీఎన్సీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జేబీఆర్ గవర్నమెంట్ హై స్కూల్, కుసుమూరు గవర్నమెంట్ హై స్కూల్లో నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ జనార్దన్ చెట్టి ముజీబ్ ధ్యాన తరగతిని నిర్వహించి విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో బోధించి సూపర్ బ్రెయిన్ యోగా అండ్ డైనమిక్ ఎక్సర్సైజెస్ అనే అంశంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరుగుతుంది. ఇందులో భాగంగా నాగ్పూర్లో మాస్టర్ రవీందర్, పడగల్లో రాజేశ్వర్ మాస్టర్, కొత్తపల్లిలో రాజేందర్ మాస్టర్ ధ్యాన తరగతులను నిర్వహించి ధ్యాన ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
వైజాగ్ చింతల అగ్రహారంలో ఆచార్య యోగి మహారాజ్, ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి దివ్య జన్మ దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇందులో భాగంగా ధ్యాన తరగతిని నిర్వహించారు. అనంతరం సాగిన సంగీత నాద ధ్యానం అందరినీ అలరించింది. తాడిపత్రిలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ కొండవీటి మరియు డాక్టర్ లక్ష్మి గారిచే ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం అనే అంశాలపై ప్రత్యేక ధ్యాన తరగతి, జ్ఞాన సందేశాల కార్యక్రమం నవంబర్ 1వ తేదీన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు హాజరు కావాలని నిర్వాహకులు పేర్కొన్నారు. విజయవాడ పిరమిడ్ మాస్టర్ మిర్యాల నాగరమాదేవి ఆధ్వర్యంలో విజయవాడ ప్రసాదంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన తరగతి ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు కృష్ణా జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు జక్కా రాఘవరావు గారు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎర్నేని ప్రసాద్ గారు జ్ఞాన సందేశాలను తెలియజేశారు. కాగా ఓమార్ట్ ప్రింటర్ అధినేత బెల్ల ముఖర్జీ గారు తమ అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది ధ్యానులు పాల్గొన్నారు. ఇవి నాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.